హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే స్పెషల్ పొరవర్ అండి. పొరవర్ ఆలూ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించడానికి మీ ముందుకు తీసుకొచ్చాను. ముందుగా 4 ఆలూని బాయిల్ చేసుకొని దాన్ని ఇలా మెత్తగా స్మాష్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. పొరవర్ 1/2 కిలో తీసుకొని నీట్గా కడుక్కొని ఈ విధంగా కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకున్నాను. 2 టమాటాలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్ 1 పెద్ద సైజ్ అండి. పచ్చిమిర్చి 1/8, కరేపాకు 2 రెబ్బలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్స్, గరం మసాలా 1 టీ స్పూన్, బిర్యానీ ఆకు 1/3, కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నది. ముందుగా కడాయి స్టవ్ పైన పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను. ముందే కట్ చేసి పెట్టుకున్న పొరవర్ ముక్కల్ని ఇందులో ఫ్రై చేస్తున్నానండి. ఇవి కాస్త రంగు మారే వరకు ఫ్రై చేసుకోవాలి, 1-5 నిమిషాల వరకు. చూడండి, ఈ విధంగా చక్కగా వేగాయి. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులో మధ్యలోకి కట్ చేసిన రెడ్ చిల్లీని వేసి వేగనివ్వాలి. అందులో 1/2 టీ స్పూన్ జీరా యాడ్ చేస్తున్నాను. కట్ చేసి పెట్టుకున్న మిర్చిని కూడా ఇందులో యాడ్ చేశానండి. కాస్త ఫ్రై అయ్యాక అందులో ఉల్లిపాయలు యాడ్ చేశాను, కరేపాకు 2 రెబ్బలు. ఇప్పుడు 2 నిమిషాల వరకు వీటిని కాస్త మగ్గనిద్దాం. ఉల్లిపాయలు కాస్త మగ్గాయండి. ఇందులో బిర్యానీ ఆకు యాడ్ చేశాను, అల్లం వెల్లుల్లి పేస్ట్, కాస్తంత దీన్ని మిక్స్ చేసుకోవాలి, కలపాలి. ధనియా పౌడర్ 2 స్పూన్స్ యాడ్ చేశాను, పసుపు 1/2 టీ స్పూన్, కారం 3 టీ స్పూన్స్, సాల్ట్ టేస్ట్కి సరిపడా. స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మసాలాని 1-2 నిమిషాల నుంచి 3 నిమిషాల వరకు ఇలా వేపుకోవాలండి. ఇప్పుడు ఇందులో టమాటా యాడ్ చేస్తున్నాను. టమాటా కాస్త మగ్గాక అందులో గరం మసాలా యాడ్ చేస్తున్నాను. అలాగే అందులో ముందే చిదిపి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కల్ని కూడా యాడ్ చేశాను. మసాలా అంతా ఆలు ముక్కలకి పట్టేలాగా చక్కగా కలుపుతూ 1-2 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకొని 1-5 నిమిషాల వరకు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ అవ్వనివ్వాలి. ఆలూ గ్రేవీ చక్కగా కుక్ అవుతుంది. ఇప్పుడు ముందే ఏపి పెట్టుకున్న పొరవర్ ముక్కల్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇవి యాడ్ చేశాక 1-5 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలి. కర్రీ చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు చివరిగా ఇందులో కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఎంతో టేస్టీగా ఉండే పొరవర్ ఆలూ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇది చపాతీ రోటీలోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి.